objects gaani measure chestu unnam kada. So these are all smaller lengths. ఏదైనా కూడా దాన్ని ఒక కొలత అనేటువంటిది ఇంత పొడవు ఉంది అనేటువంటిది చెప్పేటప్పుడు దాన్ని లెంత్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. టుడే అవర్ లెసన్ ఈజ్ స్మాలర్ లెన్స్ బిగ్గర్ లెన్స్. స్మాలర్ లెన్స్ అండ్ బిగ్గర్ లెన్స్. బిగ్గర్ లెన్స్ అంటే చిన్న పెద్దయా, స్మాలర్ లెన్స్ అంటే ఓకే వెరీ గుడ్. దిస్ ఈస్ ఏ స్కేల్ 0, 1, 2, 3 అండ్ సో అని ఇట్లా 15 దాకా ఉన్నాయి ఇందులో. ఓకే ఇది వాళ్ళకి ఇస్తాను సార్ ఇలా 0, 1, 2 ఇట్లా 30 దాకా ఉంటాయి సార్ ఈ స్కేల్స్ షో చేసి వాళ్ళని నిజంగా స్కేల్స్ వీటిని యూజ్ చేసి మన లెన్స్ని కొలుస్తాం. సో ఎట్లా కొలుస్తాం అనేటువంటిది చెప్తా తర్వాత. ఫస్ట్ అయితే ఇందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చెప్పండి. ఇందులో 15 పార్ట్స్ ఉన్నాయి పిల్లలు చెప్తారు సార్, అది వీడు యాక్టివిటీ కింద వస్తాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం క్వశ్చన్స్ అడుగుతాం సార్, తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత ఎన్ని ఎన్ని ఉండేటటువంటిది చెప్తారు అది నోట్ చేస్తాం సార్. ఇది 15 ఉన్నాయి, ఇవి 30 ఉన్నాయి. ఏంటి ఇవి అంటే వీటికి ఒక పేరు ఉంది. సో దట్ ఈస్ సెంటీమీటర్. ఈ సెంటీమీటర్ని ఇలా రాస్తాం కదా, ఎప్పటికి ఇట్లా రాయడం ఇబ్బంది కాబట్టి సెంటీమీటర్కి షార్ట్ ఫాము సిఎం అనేటువంటిది వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఇది ఎక్స్ప్లెనేషన్లో జరుగుతుంది. యాక్టివిటీస్ అన్ని పిల్లలకు స్కేల్స్ ఇచ్చి కౌంట్ చేయమని చెప్పేసి ఇదంతా వీడియో యాక్టివిటీలో జరుగుతుంది సార్. వాళ్ళు కౌంట్ చేయలేకపోతే మనం చెప్తాం. సో దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ 5 యాక్టివిటీ ఉంటుంది సార్. ఎక్స్ప్లెయిన్స్ ప్రాసెస్ ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ తీసుకొని మెజరింగ్ అనేటువంటిది ఎట్లా చేసినాము, హ్యాండ్ స్పాన్స్తో ఎట్లా చేసినాం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ దాని నెక్స్ట్ పిల్లని అప్పుడు మళ్ళీ టేబుల్ని బ్లాక్ బోర్డ్ని మెజర్ చేయమని చెప్పేసి ఎంత వచ్చింది అనేటువంటిది కూడా మనం బోర్డ్ మీద రాస్తాం సార్. హ్యాండ్ స్పాన్స్లో ఎంత వచ్చింది, ట్యూబిల్స్లో ఎంత వచ్చింది అనేది రాస్తాం. సో ఒకటి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎట్లా అనేది చెప్పిన తర్వాత పిల్లలు కూడా చేసి యాక్టివిటీస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి బ్లాక్ బోర్డ్, ఇంకొకరికి టేబుల్, ఇంకొకరికి రూమ్ లేదు ఇట్లాంటి మెజర్ చేయమని చెప్తాం సార్. ఇదంతా 5 యాక్టివిటీలో జరుగుతుంది సార్. సో వీడియోలో పిల్లలు చేస్తారు, మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత పిల్లలు వీడియోలో చేసేస్తారు. నెక్స్ట్